శ్రీలంకలో నిత్యావసరాల ధరలు పెరిగే ఆహార సంక్షోభానికి దారితీస్తుంది దీంతో అక్కడి ప్రజలు ఇండియాకు వలసొస్తున్నారు అయితే ఇక్కడ కూడా సామాన్యుడికి తెలియకుండానే నిత్యావసరాల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి చాప కింద నీరులా పెరుగుతున్న నిత్యావసరాలు ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతున్నాయి ఇక యుక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపి కొందరు వ్యాపారులు నూనె కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి దీంతో కర్రీ పాయింట్స్ హోటల్స్ రెస్టారెంట్స్ తమ ఫుడ్ ఐటమ్స్ కు రేట్స్ పెంచేస్తున్నాయి సరిగ్గా నెలకింతట లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర నూట ముప్పై ఎనిమిది రూపాయలుండగా ప్రస్తుతం నూట తొంభై రూపాయల వరకు ఉంది పామాయిల్ ధర నూట యాభై రూపాయలకు చేరింది సన్ఫ్లవర్లోని కొన్ని బ్రాండ్లపై కొత్త ధర రెండు వందల పదకొండు రూపాయల వరకు ఉందని తెలుస్తోంది ధరలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తూ ఉండడంతో ప్రజలపై మరింత భారం పనుంది ప్రజానికంతో పాటు హోటల్స్ టిఫిన్ సెంటర్లు మిర్చి సెంటర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై కూడా పెను ప్రభావం చూపుతోంది గతంలో ఒక ప్లేట్ టిఫిన్ ముప్పై రూపాయలుండగా ప్రస్తుతం దాన్ని యాభై రూపాయలకు పెంచారు ఇదేంటని ప్రశ్నిస్తే నిత్యావసరాల ధరలన్నీ మండిపోతున్నాయని జవాబిస్తున్నారు దీంతో ఇకపై సాయంత్రం వేళల్లో స్నేహితులతో సరదాగా మిర్చీ బజ్జీలు తినాలంటే జేబుకు చిల్లుబడడం తప్పేలా లేదు ఇక ఉదయం పూట టిఫిన్ చేద్దామన్నా కొత్త ధరలు చూసి టిఫిన్ సెంటర్స్ వైపు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు మరోవైపు కర్రీ పాయింట్స్లో ఫ్రై ఐటమ్స్ చేయడమే మానేశారు నిర్వాహకులు నూనె ధరలు భగ్గుమంటూ ఉండడంతో ఫ్రై ఐటమ్స్ చేయడం లేదని ఒకవేళ చేసినా క్వాంటిటీ తగ్గిస్తే కస్టమర్స్ రావడం మానేస్తున్నారని లబోదిబోమంటున్నారు కస్టమర్స్ ని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఫ్రై ఐటమ్స్ చేయడం చెబుతున్నారు మరోవైపు నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో బడా వ్యాపారులు వాటిని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి చాలా దుకాణాల్లో ఆయిల్ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి దీనికి తోడు వ్యాపారులు సృష్టించే కృత్రిమ కొరత కారణంగా ధరలు అమాంతం పెరిగాయి దీంతో మధ్యతరగతి ఇళ్లలో కూరలు వండుకోవడం కూడా కష్టమైపోతోంది ఇదిలాగే కొనసాగితే ఇండియా కూడా మరో లంకగా మారడం ఖాయమంటున్నారు కొందరు విశ్లేషకులు